Hello everyone, welcome to our channel New You, Rediscover Yourself. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఫెయిర్నెస్ అండ్ ఇట్స్ ఆబ్సెషన్. ఈ యొక్క రీసెంట్ టైంలో తెల్లగా ఉండాలి అన్న యొక్క ఆబ్సెషన్ అందులో చాలా ఎక్కువైపోయింది. ఫెయిర్నెస్ అనేది అది జస్ట్ ఒక రంగు మాత్రమే, అది మన క్యారెక్టర్ని డిఫైన్ చేయదు ఆర్ మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ని కూడా డిఫైన్ చేయదు. సో మార్కెట్లో దొరికే ప్రతి ప్రొడక్ట్ని యూజ్ చేస్తున్నారు తెల్లగా అయిపోవడానికి. అండ్ యూట్యూబ్లో కానీ ఎక్కడ ఎక్కడ ఫేస్బుక్లో కానీ ఎక్కడ లింక్ దొరికితే ఆ లింక్ని ఫాలో అయిపోతున్నారు. అది ఎంతవరకు జెన్యునో, అది మనకి పనిచేస్తుందా లేదా అన్నది మనం ఆలోచించట్లేదు. ఫెయిర్నెస్ అన్న వర్డ్ దొరికితే చాలు, దానికోసం పరిగెడుతున్నాము. సో ఇప్పుడు ఫెయిర్గా లేకపోతే ఏమవుతుంది? ఫెయిర్గా లేని వాళ్ళు మనుషులు కాదా? ఆర్ ఫెయిర్గా ఉంటేనే బ్యూటీ అనా? ఫెయిర్నెస్ అనేది ఇది రంగు, నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా మన ఒక క్యారెక్టర్ని అది డిఫైన్ చేయలేదు. సో మనం బాగుండాలి, అందరిలోని మంచిగా అనిపించుకోవాలి అంటే తెల్లగా ఉంటే సరిపోదు, మనిషిలోని మంచి క్యారెక్టర్ ఉండాలి. అండ్ అందరినీ లవ్ చేయాలి, చాలా హెల్దీగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి, ఇంకా చాలా గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి, అవి నేర్చుకుందాం మనం. అంతేగాని వాళ్ళు ఎవరో చెప్పారు కదా అని ఆ వీడియోస్ ఫాలో అయిపోయి, వాళ్ళు ఎవరో చెప్పారు మార్కెట్లో కొత్త ఫెయిర్నెస్ క్రీమ్ లాంచ్ అయింది కదా అది వాడేస్తే, అది అసలు మనకి వర్కౌట్ అవ్వవు. అవన్నీ వాడి వాడి మన హెల్త్ పాడవుతుంది తప్ప మనకి కాంప్లెక్షన్ అనేది మంచిగా ఏమైపోదు. నిజంగా ఫెయిర్నెస్ ప్రొడక్ట్ వాడి తెల్లగా అయిపోతూ అంటే మార్కెట్లోని ఆయిల్స్ మన కంట్రీలో వరల్డ్లో నల్లగున్న లోకల్ కూడా ఉండరేమో ఒక ఫెయిర్నెస్ ప్రొడక్ట్ వాడేస్తే. జస్ట్ ఒక మన ఆబ్సెషన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు అంతే. సో తెల్లగా ఉండొద్దు, ఆ యొక్క అలాగా ఉండకూడదు అని కూడా అనట్లేదు. లేని వాళ్ళు నేను తెల్లగా లేను అని బాధపడకూడదు. తెలుపు అనేది రంగు అనే అన్న ఆలోచన ఒక్కటే పెట్టుకోండి. దానివల్ల మీరు అంద బ్యూటీగా లేము అని ఒక ఫీల్ అవ్వద్దు. అండ్ ఈ ఆబ్సెషన్ ఎంత ఎక్కువైపోయిందంటే ఫెయిర్నెస్ది, పుట్టిన పిల్లలకి కూడా ఇబ్బంది పెడుతున్నాం. పక్క వాళ్ళ పిల్లలతో కంపేర్ చేసుకొని ఆ పిల్లలు తెల్లగా ఉన్నారు, మన పిల్లలు కూడా తెల్లగా అవ్వాలి, ఏదో క్రీములు రాశాడు, ఏవో వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు మసాజులు రాసి ఏవేవో ప్రొడక్ట్స్ వాడేసి వాళ్ళని కూడా చిన్నప్పటి నుంచే మనం పక్క వాళ్ళతోటి పనికి వాళ్ళ విషయాలతోటి కంపేర్ చేసి వాళ్ళని మనం ఇబ్బంది పెడుతున్నాం. వాళ్ళని ఈ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ని తగ్గించినట్టు చేస్తున్నాము. సో ఎలాగున్నా మనం కాన్ఫిడెంట్గా ఉండాలి అండ్ స్ట్రాంగ్గా ఉండాలి, అది మనం నేర్పించాలి మన పిల్లలకి. అంతేగాని తెల్లగా ఉండాలి అని కాదు. సో మన పిల్లలు ఎలాగున్నా మనకి అందంగా కనిపించాలి, మనం ఎలాగున్నా మనకు మనం అందంగా కనిపించాలి. మనం సపోజ్ టు లవ్ యువర్ సెల్ఫ్ ద వే యు ఆర్. ఎవరితోనే కంపేర్ చేద్దాం అనుకుంటే కంపేర్ గుడ్, వాళ్ళు చేసే మంచి పనుల్ని కంపేర్ చేసుకోండి, అవి నేర్చుకోండి. అంతేగాని తెల్లగా ఉండాలి, అందంగా ఉండాలి అన్న ఆబ్సెషన్ మాత్రం పెట్టుకోవద్దు. సో ఈ టాపిక్ నేను ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్ టైమ్స్ సర్వే చూశాను, చూస్తే అందరూ ఇదే ఫాలో అయిపోతున్నారు. ఫెయిర్నెస్ ఫెయిర్నెస్ బ్యూటీ ఫెయిర్నెస్ ఇదే ట్రెండింగ్ ఉంది, యూత్లో అయినా పెద్దవాళ్ళ అయినా చిన్నపిల్లల్లో అయినా. సో అంత ట్రెండింగ్ అది అవ్వాల్సిన నెసెసిటీ ఏ ఉంది? ఆరోగ్యంగా ఉండాలని ఎవరు చూడట్లేదు. తెల్లగా ఉండడానికి మనీ ఖర్చు పెడుతున్నారు కానీ ఆరోగ్యానికి చాలా తక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. సో హెల్దీగా ఉండండి, వర్కౌట్స్ చేయండి, వాకింగ్కి వెళ్ళండి, నవ్వుతూ ఉండండి, ఆనందంగా ఉండండి, డెఫినెట్గా మీరు అందరూ అందంగా అయిపోతారు. అదే యాక్చువల్ అందం కూడాను. సో నేను చెప్తున్న దానికి ఎవరైనా ఒఫెండ్ అయితే ఐఎమ్ వెరీ సారీ. ఒక నా మాటలతో ఎవరైనా ఒక 1% అయినా రియలైజ్ అయ్యి ఈ ఫెయిర్నెస్ ఆబ్సెషన్ నుంచి బయటకు వస్తారనే ఒక చిన్న థాట్ తోటే ఈ షార్ట్ వీడియో చేస్తున్నాను. సో ఐఎమ్ అబ్సల్యూట్లీ సారీ ఎవరైనా హర్ట్ అయితే. కానీ ఒకసారి ఆలోచించండి, ఫెయిర్నెస్ అన్నది ఏంటి, మనకు అది ఎంతవరకు అవసరం అన్నది. ఓకే, ఆలోచిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.